నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. జిల్లాలో జరగబోయే రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ మెండపేట రూరల్ సర్కిల్ పరిధిలో ఏడద గ్రామం దాక్షారామ పోలింగ్ స్టేషన్ పరిధిలో వెళ్ళ గ్రామాలను పర్యటించి నామినేషన్ కేంద్రాలను పోలింగ్ స్టేషన్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా అందరూ పాటించాలని, ఎవరు ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుటకు సహకరించాలని కోరారు. ఈ ఎలక్షన్ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి ఈరోజు నేను రామచంద్రపురం సొసైటీ ఎయిట్ మండల్స్ సెకండ్ డివిజన్లో పోలింగ్ జరుగుతున్నాయి. నామినేషన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది ఇప్పటి వరకు చూస్తే అంటే ఏ జిల్లాలో ప్రశాంతంగా ఏర్పాటు నామినేషన్ ప్రాసెస్ ఇప్పటివరకు జరిగినాయి. కాబట్టి దిస్ ఎంటైర్ ప్రాసెస్ 21st వరకు మన కోర్స్ తీసుకురాదు కోర్స్ అలర్ట్గా ఉంటారు. అదే పరిస్థితుల్లో ఫియర్ in a very peaceful atmosphere, it's like violence like under without any fear or fear. Any person who wants to contest an election for sarpanch or ward members, they it is being facilitated. No kind of fear mongering is being allowed. Manaku ippude information vachetrasindi, we are taking action in each and every regard. Ee sambandhamlo chuste mana DGP garu already instruction ichchaaru. We are postponing the vaccination of our police personnel. It is election tarvata chestunnam. Otherwise, we are supposed to go for in this phase. But election sandarbhamlo mana andaru city 4 phases lo vetanam jarugutundi. Okkasari Amlapuram, okkasari agency, rapid focus lo hardship time for police force as well. But definitely ga idi challenge undi manaku. We will definitely like previous times we'll come up with challenges with mindful of it to ensure the future. బీజేపీ జనసేన ఒడంబడికతో పైకిరూపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఇంజరప మౌన నామినేషన్ దాఖలు వేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట నాగేష్ జనసేన అనకాపల్లి రీజనల్ సెక్రటరీ గడ్డం బుజ్జి ఆధ్వర్యంలో పైకిరూపేట పట్టణ శ్రీ పాండురంగ దేవస్థానం వద్ద నుంచి మెయిన్ రోడ్ మీదుగా అత్యధిక జనసంఖ్యతో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువమోర్చ అధ్యక్షులు సురేంద్ర మోహన్, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యురాలు ఎం మల్లేశ్వరి, బీజేపీ నాయకులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. భారీగా భారీ జనసందోహంతో మరి పాయిగ్రాపేట ప్రెసిడెంట్ అభ్యర్థిని అలాగే వార్డు మెంబర్లని నామినేషన్ వేయడానికి మేము వచ్చాము. ఈ జనాన్ని చూసి వైఎస్ఆర్సీపీ పార్టీ గుండెల్లో రైళ్లు పెరగడుతున్నాయి. వాళ్ళకు భయం కలిగింది. ప్రజల్లో కూడా ఒక నమ్మకం జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలయికలో ఉంది. సో ఈ జనసేన బీజేపీ అభ్యర్థుల్ని హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఘన మెజారిటీతో గెలిపించి రాబో తరానికి ఒక మంచి పార్టీని ప్రజలకి మంచి నాయకత్వాన్ని ప్రజల ముందు ఉంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హైదరాబాద్ నియోజకవర్గం తరఫున మీ పాటుపడి చూద్దాం. జై జనసేన, జై భారతీయ జనతా. జనసేన కలయిక వల్ల మధ్యపీట తరగండి సెలవులు పడిపోతాయి. మేజర్ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా ఇంజరపు మున్నా గారు, అదేవిధంగా 15 వార్డులకి బీజేపీ జనసేన క్యాండిడేట్లు మేము అభ్యర్థులు పెట్టడం జరిగింది. మరి దీనికి ఈరోజు నామినేషన్ చేయడానికి విశేషించిన జనసేన నాయకుడు గెడ్డం గారికి, అలాగే మరో ముఖ్య అతిథి రాష్ట్ర నాయకులు, రాష్ట్ర యువజన మోర్చ అధ్యక్షుడు సురేంద్ర మోహన్ గారు మరి ఈ కార్యక్రమానికి చేసినందుకు మరి జనసేన బీజేపీ కలయిక వల్ల మరి ప్రజల్లో ఎటువంటి స్పందన ఉన్నదో ఇవాళ అందరికీ ప్రశ్నించింది. మరి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మోడీ గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారం చేకట్టడం ఖాయం. అదేవిధంగా ఈ స్థానిక సంస్థలు కూడా మేము బలోపంగా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో అపూర్వ స్పందన వచ్చింది కాబట్టి దీనికి నిదర్శనం. రాబోయే కాలంలో మాకు మంచి రోజు వస్తారు. ఈ సందర్భంగా తప్పనిసరిగా ఈ స్థానిక సంస్థల్లో పోటీ చేసిన మా అభ్యర్థులందరికీ కూడా ప్రజలందరూ కూడా గమనించి ఓటు వేసి గెలిపించినందుకుగా కోరుతున్నాం. బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఇంజరపు మున్నా గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అలాగే వార్డు సభ్యులు కూడా ఉమ్మడి అభ్యర్థులు నిలబడడం జరిగింది. అందరినీ కూడా ప్రజలందరూ ఓటర్ మహాశయులందరూ ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుకుంటున్నారు. Thank you.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గౌటీ సెంటర్ వద్ద కాలేజీ విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులు అక్కడ నుంచి జీజీహెచ్ కు తరలించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బోట్ క్లబ్ ఏరియా గల ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి జి రాజ్ కుమార్ సందర్శించారు. సెంటర్ నందు జరిగే శిక్షణ కార్యక్రమాలు సమీక్షించి ఆటోమేటిక్ 213 వీలర్స్ టెక్నీషియన్ మరియు రూమ్ అటెండెంట్ శిక్షణ వివరాల ఉపయోగాలను గురించి అడిగి తెలుసుకున్నారు. గోదావరి జిల్లా గండేపల్లి మండలంలో ఫిబ్రవరి 9న జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల ఎలక్షన్ డ్యూటీల్లో పాల్గొనే పిఓల అవగాహన సదస్సు గండేపల్లి శ్రీ శక్తి బిల్డింగ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ మాట్లాడుతూ పోలింగ్ సెషన్లో పాల్గొనే ఏజెంట్ల ఐడి కార్డులు తప్పనిసరిగా ఉండాలని ఆయన అన్నారు. గండేపల్లి ఎంఆర్ఓ చిన్నారావు విధులు ఓపికతో సక్రమంగా నిర్వహించాలని ఆయన తెలియజేశారు. మీరు చాలా చాలా యాప్స్ వచ్చినాయి, ఇప్పుడు చాలా హ్యాండ్ బుక్స్ వచ్చినాయి. జరిగే ప్రాసెస్ అంతా మీకు తెలుసు, దాని ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాకపోతే మీరు బయట ఏం జరుగుతుంది అనేది మీకు అనవసరం. బయట ఏం జరిగినా మేము చూసుకుంటాం, లోపల మీ విధులు పోలింగ్ స్మూత్గా జరిగిపోతుంది. దయచేసి అందరూ అది గమనంగా కోరుతున్నాను. మరి ముఖ్యంగా మీరు పోలింగ్ మెటీరియల్ తీసుకున్నది మొదలుకొని మళ్ళీ మీరు ఇప్పుడు రెపిడోగా చెప్తారు, మరి కంగారు పడకుండా ప్రతి ఒక్కరు ఆలస్యం అయినప్పటికీ కూడా చాలా సహనంతో ఓపికతో, అంటే మీకు అందరు కూడా
ఓడుగుతూనే ఉంటారు కదా లేదని ఏజెంట్స్ ని ఖచ్చితంగా మీరు ఐడెంటిఫై చేసుకోండి ఐడెంటిటీ కార్డ్స్ ఎర్లీగానే ముందుకు ఫస్ట్ రాగానే వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చేసి ఖచ్చితంగా ఇక్కడ జేబులో ఉందండి ఎక్కడో పెట్టుకున్నానండి మర్చిపోయినండి ఇవన్నీ కూడా వద్దు అన్నమాట పిన్నిసులు పెట్టి చిరిగిపోయిన ఇవన్నీ వద్దండి ఏదన్నా ఉందంటే అన్నెసరీ మూమెంట్స్ ఏజెంట్స్ రిస్ట్రిక్ట్ చేయండి మీరు ఎట్లా చేస్తారన్నది మీ ఇష్టం వాడిని ఎలాగ ఇస్తారనంటే లేదంటే ఏజెంట్ కార్డు తీసుకొని రాసి పంపించేస్తానని చెప్పండి బలవంతంగా మనం ఫర్మ్గా ఉంటేనే వాళ్ళు వింటారు లేకపోతే ఎన్నరాళ్ళు మూడో పాయింట్ వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ అన్నీ కూడా తీసేసుకోండి డిపాజిట్ చేసేయమనండి లేదంటే బయట ఇచ్చేసేయమండి మా దగ్గర పెట్టుకుంటా ఉండేనంటే అసలు ఇట్టి బస్సులో డోంట్ అలౌ సెల్ ఫోన్స్ ఎందుకంటే వీడియో రికార్డింగ్ చేస్తారు రేపు పొద్దున ఎట్లా ఎట్లా జరిగిందనేది రేపు పొద్దున మీకే పీఓగా మీరే ఇబ్బంది పడతారు అక్కడ కాబట్టి ఇట్లా బయటికి వెళ్ళిపో అవసరం లేదు ఆ ఫోన్ ఇక్కడ డిపాజిట్ చేయి లేదా స్విచ్ ఆఫ్ చేసుకుని మీ ఇంట్లో బయట పెట్టేసుకో సెల్ ఫోన్ మాత్రం అతని పొజిషన్లో ఉండనే వద్దు అవసరం అయితే పోలీసులు అక్కడ బందోబస్తు చేస్తారు ఆ విషయంలో ఏమి డౌట్ లేదు మనందరం నాలెడ్జ్ లేదు కానీ ఒకటి ఏంటంటే చేసేది ప్రాపర్గా చేసి ఇంటర్ పేపర్ మీద కౌంటర్ ఫైల్ మీద కానీ సైన్ చేయనంటే మన బ్యాలెట్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం లేదని గుర్తుపెట్టుకోండి మన మధ్య తహసీల్దార్ గారు కూడా నేను మాట మాట్లాడుతున్నా కోరుతాను శిక్షణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పిఓస్ ఏపీఓస్ అందరికీ కూడా నా దగ్గర నమస్కారం అండి మరి ముఖ్యంగా మీరందరూ దాంట్లో పోలింగ్ ఆఫీసర్ అంటే మరి జస్ట్ యాక్సిడెంటల్గా జరిగిందో మరి ఏమైందో తెలియదు కానీ ఫోల్డింగ్ తేడా వచ్చింది అని అంటారు బాక్సులు తీసి కదలనివ్వమని చెప్పేసి ఆపేశారు అక్కడ రూట్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ ఎవరు ఉంటే ఆయనకి చెప్పాం ఇన్ఫామ్ చేస్తాం ఆయన వెళ్ళారు ఆయన కంట్రోల్ అవ్వలేదు అంటే కన్విన్స్ చేస్తున్నాం అసలు ఇది అంటున్నారు దీనికి ఒక ఇంకో డిఎస్పీ గారు ఇన్ఛార్జ్ ఉంటే ఆయన వస్తే ఆయన గుంటపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేయనున్న గెడ్డం సుజాత నామినేషన్ సందర్భంగా పాల్గొనే బీజేపీ నాయకులు తోట నాగేష్ మరియు గెడ్డం బుజ్జి గెడ్డం కన్నబాబు గ్రామ పెద్దలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కేబుల్ ఆపరేటర్ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అనకాపల్లిలో అభ్యుత్వ నమోదు కార్యక్రమం ఘనంగా జరిగింది జిల్లా నలుమూలల నుండి భారీ ఎత్తున ఆపరేటర్లు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా డాడారి నాగేశ్వరరావు ఇతర ముఖ్య సభ్యులు ఏవీ నగర్ శ్రీనివాసరావు అంగవర్మ వంటాకుల రామకృష్ణ జానకిరామ్ నానాజీ ఎస్ సత్యనారాయణ శ్రీనివాసరావు శివ పాల్గొన్నారు అనేక అధికారులు వచ్చి ఎక్కి కానీ ఈనాటి వరకు కూడా కేబుల్ ఆపరేటర్ కూడా చదవలేదు ఏ విధమైన ఆర్థిక సహాయం కానీ మరో దగ్గర కూడా కనిపించలేదు ఈ 30 సంవత్సరాల్లో కూడా అనేక యూనియన్లు వచ్చాయి అనేక సంఘాలు వచ్చాయి సంఘం పెరుగుతుంది ఎత్తాం 5 కోట్లు 1 కోటి 10 లక్షలు ఎందుకుందాం కానీ ఆపరేటర్ కానీ గత 30 సంవత్సరాల నుంచి కూడా నేను ఉన్నాను నేను ఉన్నాను బీసీఆర్ నిర్మించాలి కేబుల్ టీవీలో అనేక గుర్తులు తిన్నాం కానీ ఎవరైనా వస్తారు పోతారు అన్ని కూడా చాలా సంఘాలు వచ్చాయి కానీ నేను చాలా సంఘాన్ని ప్రశ్నించాను మీ యూనియన్ కార్యక్రమం ఏంటి మీ యూనియన్ నిరీక్షించినప్పుడు ఏంటి నామినేషన్లు వేసేవారిపై దొంగ కేసులు పెడుతున్నారు స్వామి వీర్రాజు అమరావతి ఏకీగ్రీవాలు సహజంగా జరగాలని ప్రభుత్వ ఒత్తిడితో కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పేర్కొన్నారు నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ అక్కయ్యపాలెం కార్మిక శాఖపై ఏసీపీ దాడులు విశాఖపట్నం పరిధి అక్కయ్యపాలెంలో ఉన్న కార్మిక శాఖ కార్యాలయంపై ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ కార్యాలయంపై పలు ఫిర్యాదులు ఉండడంతో అధికారులు సర్ప్రైజ్ చెక్ చేశారు డిఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతున్నాయి
20 ఒక 50 ఉంటుంది. ఒక 50 లక్షలు కావచ్చు. వాటిలన్నిటి కలిపి మనం ఇంకా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లికి పెద వడ్లపూడి సాయిబాబా దేవస్థానం వద్ద అమరావతి రైతుల నిరసన సంగతి తగిలింది. రాజధాని రైతు మహిళలు మంత్రి కారు చుట్టుముట్టి జై అమరావతి అని నినాదం చేశారు. మంత్రిని అడ్డగించడంతో ఏమి మాట్లాడకుండా పారారయ్యారు. తూర్పుగోదావరి జిల్లా మెండపేట నియోజకవర్గం ఈ నెల 13 జరగబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పనపాడు నామినేషన్ పర్వం ఆరంభమైంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఇప్పనపాడు పంచాయతీ జనసేన సర్పంచ్ అభ్యర్థిగా జనసేన నాయకులు కుందే దుర్గాప్రసాద్ సతీమణి కుందే వీరమణి జనసేన పార్టీ నామినేషన్ దాఖలు వేశారు. జిల్లాలో జరగబోయే రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ మెండపేట రూరల్ సర్కిల్ పరిధిలో ఏడిద గ్రామం, ద్రాక్షారామ పోలింగ్ స్టేషన్ పరిధిలో వెల్ల గ్రామాలను పర్యటించి నామినేషన్ కేంద్రాలను పోలింగ్ స్టేషన్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా అందరూ పాటించాలని, ఎవరు ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుటకు సహకరించాలని కోరారు. ఈ ఎలక్షన్ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి ఈరోజు నేను రామచంద్రపురం సబ్ డివిజన్కి ఎయిట్ మండల్స్ సెకండ్ డివిజన్లో పోలింగ్ జరుగుతున్నాయి. నామినేషన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది ఇప్పటి వరకు చూస్తే అంటే ఏ జిల్లాలో ప్రశాంతంగా ఏర్పాటు నామినేషన్ ప్రాసెస్ ఇప్పటివరకు జరిగినాయి. కాబట్టి దిస్ ఎంటైర్ ప్రాసెస్ 21st వరకు మన కోర్స్ తీసుకురాదు కోర్స్ అలర్ట్గా ఉంటారు. అదే పరిస్థితుల్లో ఫియర్ ఇన్ ఎ వెరీ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ విత్ లైక్ వైఫ్స్ లైక్ వితౌట్ ఎనీ ఫియర్ ఆర్ ఫియర్ ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు కంటెస్ట్ ఎలక్షన్ ఫర్ సర్పంచ్ ఆర్ వార్డ్ మెంబర్స్ దేట్ ఈస్ బీన్ ఫెసిలిటేటెడ్ నో కైండ్ ఆఫ్ ఫియర్ అలౌడ్. మనకు ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ వస్తే టేకింగ్ యాక్షన్ ఇన్ జనరీ రిగార్డ్. ఈ సందర్భంలో చూస్తే మన డీజీపీ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చావు. We are postponing the vaccination of our police personnel. It is election tarvata chestunnam. Otherwise we are supposed to go for in this phase. But election sandarbham mana andar force ki four phases lo it is vetanam jarugutundi. Okka sari Ambapuram okka sari agency rate so this will be hardship time for police force as well. But definitely ga it is challenge undi manaku. We will definitely like previous times will come up this challenge with mindful of it to ensure that బీజేపీ జనసేన ఒడంబడికతో పైకిలోపేడే మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఇంజరప మౌన నామినేషన్ దాఖలు వేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట నాగేష్ జనసేన అనకాపల్లి రీజనల్ సెక్రటరీ గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో పైకిలోపేట పట్టణ శ్రీ పాండురంగ దేవస్థానం వద్ద నుంచి మెయిన్ రోడ్ మీదుగా అత్యధిక జనసంఖ్యతో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువమోర్చ అధ్యక్షులు సురేంద్ర మోహన్, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యురాలు ఎం మల్లేశ్వరి, బీజేపీ నాయకులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. భారీ జన సందోహంతో మరి పాయిగ్రాపేట ప్రెసిడెంట్ అభ్యర్థిని అలాగే వార్డు మెంబర్లని నామినేషన్ ఇవ్వడానికి మేము వచ్చాము. ఈ జనాన్ని చూసి వైఎస్ఆర్సీపీ పార్టీ గుండెల్లో రైళ్లు పెరగడుతున్నాయి. వాళ్ళకు భయం కలిగింది. ప్రజల్లో కూడా ఒక నమ్మకం జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలయికలో ఉంది. సో ఈ జనసేన బీజేపీ అభ్యర్థుల్ని హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఘన మెజారిటీతో గెలిపించి రాబో తరానికి ఒక మంచి పార్టీని ప్రజలకి మంచి నాయకత్వాన్ని ప్రజల ముందు ఉంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మైకర్పాటి నియోజకవర్గం తరఫున మీ బోర్డ్ పరిశోధన జై జనసేన జై భారతీయ జనతా జనసేన కలయిక వల్ల మధ్య బిడ అత్తలేదండి సెలవులు పడిపోతున్నా మైకర్పాటి నియోజక పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా ఇంజరపు మున్నా గారు అదే విధంగా 15 వార్డులకి బీజేపీ జనసేన క్యాండిడేట్లు మేము అభ్యర్థులు పెట్టడం జరిగింది మరి దీనికి ఈరోజు నామినేషన్ చేయడానికి విశేషించిన జనసేన నాయకుడు గెల్లముత్తయ్య గారికి అలాగే మరో ముఖ్య అతిథి రాష్ట్ర నాయకులు రాష్ట్ర యువజన మోర్చ అధ్యక్షుడు సురేంద్ర మోహన్ గారు మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు మరి జనసేన బీజేపీ కలయిక వల్ల మరి ప్రజల్లో ఎటువంటి స్పందన ఉన్నదో ఇవాళ అందరికీ తెలిసింది మరి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మోడీ గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారం చేకట్టడం ఖాయం అదేవిధంగా ఈ స్థానిక సంస్థల్లో కూడా మేము బలోపేతం గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో అపూర్వ స్పందన వచ్చింది కాబట్టి దీనికి నిదర్శనం రాబోయే కాలంలో మాకు మంచి రోజు వస్తారు సందర్భంగా తప్పనిసరిగా ఈ స్థానిక సంస్థల్లో కూడా చేసిన మా అభ్యర్థులందరికీ కూడా ప్రజలందరూ కూడా గమనించి ఓటు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఇంజరపు మున్నాగా అభ్యర్థిగా నిలబడటం జరిగింది అలాగే వార్డు సభలు కూడా ఉమ్మడి అభ్యర్థులు నిలబడడం జరిగింది అందరినీ కూడా ప్రజలందరూ ఓటు మహాశయులందరూ ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గౌటీ సెంటర్ వద్ద కాలేజీ విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఆటో బోల్తాపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులు అక్కడి నుంచి జీజీహెచ్కు తరలించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బోట్ క్లబ్ ఏరియా గల ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి జి రాజ్కుమార్ సందర్శించారు. సెంటర్ నందు జరిగే శిక్షణ కార్యక్రమాలు సమీక్షించి ఆటోమేటిక్ 2 & 3 వీలర్స్ టెక్నీషియన్ మరియు రూమ్ అటెండెంట్ శిక్షణ వివరాల ఉపయోగాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే దిస్ మ్యాటర్స్ అలాట్. సమ్ ఇది వేస్తాము కదా, రన్నర్ వేస్తాం. దాన్ని ఏమంటారు మీ రన్నర్? రన్నర్ రన్నర్ బ్లాంకెట్. కోడింగ్ నేర్చుకోవడం వల్ల మీకు ఉపయోగం ఉంది?
కోడింగ్ తూర్పుగోదావరి జిల్లా గండపల్లి మండలంలో ఫిబ్రవరి 9న జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల ఎలక్షన్ డ్యూటీల్లో పాల్గొని పిఓల అవగాహన సదస్సు గండేపల్లి శ్రీ శక్తి బిల్డింగ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ మాట్లాడుతూ పోలింగ్ సెషన్లో పాల్గొనే ఏజెంట్ల ఐడి కార్డులు తప్పనిసరిగా ఉండాలని ఆయన అన్నారు. గండేపల్లి ఎంఆర్ఓ చిన్నారావు విధులు ఓపికతో సక్రమంగా నిర్వహించాలని ఆయన తెలియజేశారు. మీరు చాలా చాలా యాప్స్ వచ్చినాయి, ఇప్పుడు చాలా హ్యాండ్ బుక్స్ వచ్చినాయి. జరిగే ప్రాసెస్ అంతా మీకు తెలుసు, దాని ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాకపోతే మీరు బయట ఏం జరుగుతుందనేది మీకు అనవసరం. బయట ఏం జరిగినా మేము చూసుకుంటాం, లోపల మీ విధులు బలింగ్ స్మూత్గా జరిగిపోతుంది. దయచేసి అందరూ అది గమనంగా కోరుతున్నాను. మరి ముఖ్యంగా మీరు బౌలింగ్ మెటీరియల్ తీసుకున్నది మొదలుకొని మళ్ళీ మీరు గంభీరంగా చెప్తారు, మరి కంగారు పడకుండా ప్రతి ఒక్కంత ఆలస్యం అయినప్పటికీ కూడా చాలా సహనంతో ఓపికతో, అంటే మీకు అందరు కూడా ఓపికతోనే ఉండక్కర్లేదు లేదని నేను అన్నాను. ఏజెంట్స్ని ఖచ్చితంగా మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఐడెంటిటీ కార్డ్స్ ఎర్లీగానే ముందుకు ఫస్ట్ రాగానే వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చేసి ఖచ్చితంగా ఇక్కడ జేబులో ఉందండి, ఎక్కడ పెట్టుకున్నానండి, మర్చిపోయినండి, ఇవన్నీ కూడా వద్దు అన్నమాట. పిన్నిసులు పెట్టి చిరిగిపోయిన ఇవన్నీ వద్దండి. ఏదైనా ఉందంటే అన్నెసరీ మూమెంట్స్ ఏజెంట్స్వి రిస్ట్రిక్ట్ చెయ్యండి. మీరు ఎట్లా చేస్తారన్నది మీ ఇష్టం. వాడిని ఎలాగిస్తారని అంటే లేదంటే ఏజెంట్ గారు తీసుకొని రాసి పంపించేస్తానని చెప్పండి. బలవంతంగా మనం ఫర్మ్గా ఉంటేనే వాళ్ళు వింటారు, లేకపోతే ఎన్నరాళ్ళు. మూడో పాయింట్ వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ అన్నీ కూడా తీసేసుకోండి. డిపాజిట్ చేసేయమనండి లేదంటే బయట ఇచ్చేసేయమండి. మా దగ్గర పెట్టుకుంటా ఉండేనంటే అసలు ఇట్టి బస్సులో డోంట్ అలౌ సెల్ ఫోన్స్, ఎందుకంటే వీడియో రికార్డింగ్ చేస్తారు. రేపు పొద్దున ఎట్లా ఎట్లా జరిగిందనేది రేపు పొద్దున మీకే పీఓగా మీరే ఇబ్బంది పడతారు అక్కడ. కాబట్టి ఇంకా బయటకు వెళ్ళిపో అవసరం లేదు. ఆ ఫోన్ ఇక్కడ డిపాజిట్ చేయి, లేదా స్విచ్ ఆఫ్ చేసుకుని మీ ఇంట్లో బయట పెట్టేసుకో. సెల్ ఫోన్ మాత్రం అతని పొజిషన్లో ఉండనే వద్దు, అవసరం అయితే పోలీసు అక్కడ బందోబస్తు చేస్తారు. ఆ విషయంలో ఏమి డౌట్ లేదు, మన అందరం నాలెడ్జ్ ఇవ్వదు. కానీ ఒకటి ఏంటంటే చేసేది ప్రాపర్గా చేసి పేపర్ మీద కౌంటర్ ఫైల్ మీద కానీ సైన్ చేయనంటే మన బ్యాలెట్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. మన మధ్య తహసీల్దార్ గారు కూడా తహసీల్దార్ గారు కూడా నేను మాట్లాడాల్సిన కోరుతాం. శిక్షణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పిఓస్ ఏపీఓస్ అందరికీ కూడా నా దగ్గర నమస్కారం అండి. మరి ముఖ్యంగా మీరందరూ దాంట్లో పోలింగ్ ఆఫీసర్ చేసి అంటే మరి జస్ట్ యాక్సిడెంటల్గా జరిగిందో మరి ఏమైందో తెలియదు, కానీ ఫోల్డింగ్ తేడా వచ్చింది అని అంటారు. బాక్సులు తీసి కదలనేమో అని చెప్పేసి ఆపేశారు. అక్కడ రూట్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ ఎవరు ఉంటే ఆయనకి చెప్పి ఇన్ఫామ్ చేస్తే ఆయన వెళ్ళారు, ఆయన కంట్రోల్ అవ్వలేదు. అంటే కన్విన్స్ చేస్తున్నా అసలు ఇది అంటున్నారు. దీనికి ఒకసారి ఇంకో డిఎస్పి గారు ఇన్ఛార్జ్ ఉంటే ఆయన వస్తే ఆయన. గుంటపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేయనున్న గెడ్డం సుజాత నామినేషన్ సందర్భంగా పాల్గొనే బీజేపీ నాయకులు తోట నాగేష్ మరియు గెడ్డం బుజ్జి, గెడ్డం కన్నబాబు, గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేబుల్ ఆపరేటర్ రాష్ట్ర జేఏసీపీ